నమస్కారం. పింకీలు ఇవాళ కొంచెం వాళ్ళతో ఎగబడ్డారట. మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పొద్దట్ నుంచి నల్గొండ ప్రాంతంలో ఐకేపీ సెంటర్ను సందర్శిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వరి ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా కొనసాగుతున్నది, ఈ నోడల్ ఏజెన్సీ అయిన రాష్ట్ర ప్రభుత్వం పని సరిగ్గా చేస్తున్నదా లేదా అన్న దాని మీద ఆయన సందర్శించడం జరుగుతూ ఉంది. అయితే రెండు జాల మూడు జాలల పొద్దున్న నుంచి ఆడాడ అడ్డుకుంటానికి ప్రయత్నం చేశారట. కానీ ఫైనల్ గా సాయంత్రం నేరేడు చేతుల కోడిగుట్టతోటి దాని తర్వాత రాళ్లతోటి కొంచెం దాడి చేసిందంట. అద్దాలు వలిగిపోయినాయి, టీవీలలో చూస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య బద్దమైన దేశం, బలమైన గవర్నమెంట్ లో ఉన్నాము, కేంద్రంలో ఉన్నాము బలంగా, ఈడ కూడా మెజారిటీ బానే ఉంది, 800 900 పాడేళ్ళు ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఎలక్షన్లు ఓడిపోతున్నాము, ప్రజాదరణ కోల్పోయినాము అన్న డెస్పరేషన్, నిరాశ మిగిలిపోయింది. భయం భయం తన్నుకొస్తా ఉన్నది. ఆ భయంలా ఇటువంటి కార్యక్రమాలు దాడులకి దిగింది. ఇది ఎట్లున్నదంటే, ఈ దాడులు చూసినాక నేను బాధపడాలనా సంతోషపడాలనా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇది ఏం గుర్తుకు తెస్తుందంటే, రెండో ప్రపంచ యుద్దంలా జపానోడు గింతంత దేశం టీఆర్ఎస్ పార్టీ లెక్క ఏం చేసిండు, మంచిగా నడుతున్నా వాళ్ళు బాగానే కొట్లాడుతున్నారు. జర్మనీ జపాన్ ఇదంతా ఒక దిక్కు, అటు ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మీద బాగానే నడుస్తుంది, అప్పటికి విజయం సాధిస్తున్నారు అక్కడక్కడ. పోయి ఏం చేసిండు జపానోడు, తినగాక ఈ టీఆర్ఎస్ వానికి అరుగుతున్నట్టు లేదు ఇప్పుడు వాని లెక్క. పోయి పర్ల్ హార్బర్ ఏదైతే హవాయన్ ఐలాండ్స్ ఉన్నాయో పసిఫిక్ ఓషన్ లా, అది నౌకాదళం, అమెరికా నౌకాదళం అడ్డా. ఆడ అన్ని ఇంపార్టెంట్ నౌకలన్నీ ఆడ పార్క్ చేసి ఉండే December 7, 1941 నాడు. ఆదివారం పూట పొద్దున్నే మబ్బున్నే ఓడికి తెలవకుండా సప్పుడు సర్వేలు లేకుండా సర్ప్రైజ్ అటాక్ 400-500 ఫ్లైట్లు పంపించి వేసి ఆ రోజు గణనీయంగానే నౌకాదళం, అమెరికా నౌకాదళం డ్యామేజ్ చేసి పైశాచిక ఆనందం పొందాడు ఓ రెండు రోజులు. కానీ ఏమైంది, పండుకున్న సింహాన్ని లేపాడు. అమెరికా వాడు అప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేనివాడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసిండు, నీ దేశం సైజ్ ఏంది రా భయ్, నీ కథ ఏంది, నీ వ్యాపారం ఏంది అని చెప్పి రెండే రెండు ఆటం బాంబులు ఆగస్టు 6, ఆగస్టు 9 ఇటు హీరోషీమా మీద వేయంగానే 1 నిమిషం లోపల 100,000 లేచిండ్రు. ఆగస్టు 9 నాగాసాకిలా ఇంకో ఆటం బాంబు వేయంగానే 1 లక్ష లేచిండ్రు. ఇక దాని తర్వాత 100,000 తర్వాత రేడియేషన్ కి శనమంది చచ్చిపోయిన సంవత్సరాల కొద్దీ. మొన్న 1980-90ల దాకా కూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ క్యాన్సర్లు, మన్ను మశానం, తోలు క్యాన్సర్లు వచ్చాడు. గది వేసారు జపానోడు. ఇలా టీఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నారు 800-900 ఎందరపాడేరు ఎమ్మెల్యేలు, మీ జీవితాలు ఎట్లుంటాయంటే బాయిల కప్పల్లాగా ఉంటాయి. మీకు మొత్తం ప్రపంచమంతా అబ్బాయి, అబ్బాయి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రపంచమంతా ఆయన ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లెక్క వెళ్లేది లేదు, పీకేది లేదు, ప్రపంచంలో ఏమైతుందో తెలుసుకునేది లేదు. ఇలా మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు రాళ్లతోటి కొట్టిండ్రు. పైశాచిక ఆనందం ఇలా వండుతాం. కొన్ని నెలల కింద నా మీద రాళ్ళ మన రాళ్లతోటి కోడిగుడ్లతోటి వరంగల్ దాడి చేశారు చిన్నగా. ఈ అలజర వేయించు బిడ్డ. భారతీయ జనతా పార్టీ ఒకసారి రెండుసార్లు మూడుసార్లు చూస్తారు, నిద్ర లేపు. ఒక పెద్ద జాయింట్ ని అమెరికా లేపినట్టు జపాన్ వాడు, మీరు ఏదో రోజు బీజేపీని లేపుతారు. లేచిన రోజు అమెరికాకి జపాన్ ఖతం చేయడానికి 3 రోజులు పట్టింది. మాకు టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి 3 గంటలు పట్టదు, లిటరలీ 3 గంటల కంటే ఎక్కువ పట్టదు. భూస్థాపితం కాదు, చంపి బొందబెట్టి పాతేసి సీల్ చేసి సిమెంట్ కాంక్రీట్ తోటి మూసేసి మళ్ళా కేసీఆర్ దయ్యం బయటికి రాకుండా త్రిశూలం కూడా పెట్టేస్తాం. ఇన్నావా? కాబట్టి బుర్రతోటి ఆలోచన చేసి మొగోళ్ళైతే రాజకీయంగా ఎదుర్కోండి, లేకపోతే ఇంట్లో వండుకోండి. సాగు కోరుకొని తెచ్చుకోకండి, రాజకీయ సాగు కోరుకొని తెచ్చుకోకండి. బండి సంజయ్ గారి మీద జరిగిన ఈ దాడి ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఇక ఈ వ్యవహారం చాలా సీరియస్ గా ఎక్కడ ఎవర్తో డిస్కస్ చేయాలని చేస్తాము అతి త్వరల గులాబీ దళం సావు సావు రోజులు దినాల దగ్గర పడతాయి భారత్ మాతకి జై